హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ రవ్వ ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలామందికి ఓట్స్ టేస్ట్ అంత నచ్చదు కదండి, కానీ ఇలా ఉప్మా చేసుకుని వేడివేడిగా తిన్నారంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ డిన్నర్గా కానీ చాలా ఈజీగా 15 నిమిషాల్లోనే ఈ ఉప్మాని చేసేసుకోవచ్చండి. హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ రవ్వ ఉప్మాని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు ఓట్స్ను 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఓట్స్ నుంచి మంచి అరోమా వస్తుందండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓట్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 3 టమాటాలు, చిన్న అల్లం ముక్కను ముక్కలు తరిగి ఉంచుకోవాలి. అలాగే కరివేపాకును కూడా తరిగి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 5 స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలను వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి. దినుసులు మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగును వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 4 స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ చక్కగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు మగ్గేలోగా 1 కప్పు బొంబాయి రవ్వను రెడీ చేసి ఉంచుకోవాలి. టమాటాలు చక్కగా మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు 4 కప్పుల దాకా నీళ్లను పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు ఉడుకుపట్టేలోగా రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 4 స్పూన్ల దాకా ఉడికించి ఉంచుకున్న బఠానీని తీసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల దాకా నిమ్మరసాన్ని పిండుకోవాలి. నీరు ఈ విధంగా ఉడుకుపట్టాక గరిటెతో కలుపుతూ రెడీ చేసి ఉంచుకున్న బొంబాయి రవ్వను పైనుంచి సన్నని దారలాగా పోసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ రవ్వను పోసుకోవటం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. 1-5 నిమిషాలకి ఉప్మా కొంచెం దగ్గర పడ్డాక ఉడికించి ఉంచుకున్న బఠానీని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్మాని కలుపుకుంటూ ఫ్రై చేసి ఉంచుకున్న ఓట్స్ను కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇదే విధంగా గరిటెతో కలుపుకుంటూ ఓట్స్ మొత్తాన్ని ఉప్మాలోనికి వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఓట్స్ని వేసుకోవటం వల్ల ఉప్మా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉప్మా మరీ థిక్గా ఉన్నట్లయితే 1 కప్పు నీటిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు దాకా పాలను ఉప్మాలోనికి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పాలను యాడ్ చేసుకోవటం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఉప్మాని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు పులుపు సరిపోకపోతే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ ఉప్మాని వేడి చల్లారక ముందే టేస్ట్ చేసి చూడండి, చాలా కమ్మకమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.